మరి ముఖ్యంగా బాపట్ల ఎంపీ నియోజకవర్గంగా ఉన్నటువంటి అది ఎస్సీ నియోజకవర్గం అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లు కేటాయించినటువంటి నియోజకవర్గం అది నందిగామ సురేష్ గెలిచినటువంటి విషయం మీకు తెలుసు అయితే ఎస్సీ నియోజకవర్గానికి ఎస్సీలు అంటే ముఖ్యంగా ప్రెడామినెంట్ రోల్ అక్కడ ఉంది ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు ముఖ్యంగా బాపట్ల చీరాల మరి అద్దంకి మార్కాపురం ఇటు వేమూరు ఇదంతా కూడా పెద్ద ఎస్సీ ఎస్సీలు బీసీలు పద్మశాలీలు దళితులు తర్వాత యాదవులు గౌడులు అందరూ ఉన్నటువంటి ప్రాంతం అక్కడ బ్రాహ్మణులు మొత్తంగా కూడా ఒక ఎమ్మెల్యే ప్రాంతంలో అయితే 1500 మంది కంటే లేరు మొత్తంగా కూడా వేలల్లో కూడా లేరు అయితే ఈ ఎస్సీ నియోజకవర్గంలో కొన్ని దగ్గర దగ్గర నాకు తెలిసి నేను ఆవిష్కరించిన మొత్తం ఈ ఎస్సీ ఎంపీ నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలు లేని గ్రామం లేదు ప్రెడామినెంట్గా అంబేద్కర్ థాట్ ఉంది అక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి అంబేద్కర్ ఆలోచన విధానం ఉంది కారంచేడు ఉద్యమం అక్కడ జరిగింది మరి ఎన్నో ఉద్యమాలు తిమ్మసముద్రం ఉద్యమం అక్కడ జరిగింది ఎన్నో దళిత ఉద్యమాలు జరిగిన ప్రాంతం ఈ ప్రాంతానికి అంబేద్కర్ పేరు పెట్టాల్సి ఉందని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం ఇట్లాగే అమలాపురం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలు మోపినటువంటి ప్రాంతం ఆయన స్వయంగా నడియాడాడు అక్కడ కూడా కొన్ని వందల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అక్కడ చాలా విగ్రహాలు నా చేత కూడా ఆవిష్కరింప చేశారు అయితే ఇక్కడ ఆయన స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆయన సజెషన్ మేరకు భావపురి అని పెట్టారు ఇంకా భావపురి అంటే భావనారాయణ స్వామిపురము అని భావనారాయణ స్వామి చాలా కొద్దిమంది దేవుడు పైగా దేవుళ్ళు పేర్లు పెట్టడం సెక్యులర్ విధానానికి చాలా అది అవరోధం పైగా రఘుపతి గారు సెక్యులర్ మ్యాన్గా లేడు ఆయన బ్రాహ్మణ సంఘానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు బ్రాహ్మణ సంఘం తిరుపతిలో మహాసభల్లో మాకు మడి తడి ఉంటుంది కాబట్టి రేపు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఇళ్లలో రెండు ఒక రోళ్ళు ప్రతి చోట మాకు బ్రాహ్మణులకు ఇవ్వాలని ఈయన విష్ణు గారు వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మణ సంఘ ప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు అట్లా సెక్యులర్ స్టేట్లో బ్రాహ్మణ సంఘ ప్రతినిధులుగా ఉండి మేము లౌకికవాదాన్ని దానిలో మేము ఎమ్మెల్యేలుగా ఉండడం అనేది అది ఆశ్చర్యకర విషయం ఆయన ప్రపోజ్ చేసిన ఈ భావపురి అనేది ఇర్రెలివెంట్ అసలు మొత్తం మీరు ఇచ్చిన దానిలో దేవుళ్ళ పేర్లు ఇర్రెలివెంట్గా ఉన్నాయి ఎందుకంటే అక్కడ ప్రామినెంట్ పీపుల్ వేరే ఉన్నారు ఇక్కడ ముందు బాపట్ల సంగతి చూద్దాం ఇది ఎస్సీ నియోజకవర్గం మీరు ఎస్సీలను కన్సన్ట్రేట్ చే అందులో అదే ఎంపీ నియోజకవర్గంలో మనకి వేమూరు మరి మేరుగు నాగార్జున గారు ఉన్నారు మరి ఎంపీ మరి నందిగామ సురేష్ గారు ఉన్నారు మరి వీళ్ళందరిని పిలిచి మీరు ఏమిటి ఏం కోరిక ఉంది మరి దగ్గరలోనే మరి హెచ్ఎం హోమ్ మినిస్టర్ ఆమె సునీత సుచరిత గారు ఉన్నారు వీళ్ళందరినీ పిలిచి కనీసం మీరు కన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా వాళ్ళు అంబేద్కర్ని కోరుకొని ఉండేవాళ్ళు అంబేద్కర్ విగ్రహం కూడా బాపట్లో పెద్ద విగ్రహం వేయబడి ఉంది చిరాల్లో ఉంది అన్ని చోట్ల అంబేద్కర్ ఆలోచన విధానం ఉంది అందుకని మీరు రీథింక్ చేసి అంబేద్కర్ పేరుని అమలాపురం కానీ బాపట్ల కానీ ఒకవేళ బాపట్ల అమలాపురం మీరు ఒకవేళ అంబేద్కర్ పేరు ఇస్తే బాపట్లకు మరి మహాత్మా ఫూలే పేరు మీరు పెట్టండి లేదు పెరియార్ రామస్వామి నాయకులు లాంటి జాతీయ నాయకుల పేర్లు మీరు పెట్టచ్చు లేదు ఎస్సీలో ప్రామినెంట్గా ఉన్నటువంటి అనేక నాయకులు ఉన్నారు మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే అది ఇండికేషన్ ముఖ్యంగా లోతుగా వెళ్తే బాపట్ల కంటే కూడా చీరాల మనకు హెడ్ క్వార్టర్గా బాగా పనికొస్తుంది ఎందుకంటే బాపట్ల చివరి వస్తుంది అది అద్దంకి మార్కాపురం తర్వాత ముఖ్యంగా ఈ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పర్చూరు మరి చీరాల
మరి వేమూరు వీటన్నిటికీ బాపట్ల సెంటర్ కాదు, చీరాల అయితే సెంటర్ అవుతుంది. చీరాల మీకు హెడ్ క్వార్టర్గా మార్చినా బాగుంటుంది, దాని మీద డిమాండ్ కూడా నడుస్తుంది. చీరాల ఏంటంటే ప్రామినెంట్ ప్లేస్, ఐటీడీ అంతకుముందు ఐటీసీ పనిచేశారు, దగ్గర దగ్గర 10,000 మంది కార్మికులు ఉన్నారు. ఇక్కడ నూలు మిల్లు ఉన్నాయి, ముఖ్యంగా పద్మశాలీలు దేవాంగులు నేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. తర్వాత 480 షాపులు, వైఎస్ఆర్ షాపులు, గాంధీ మార్కెట్ ఉంది, అది ప్రామినెంట్ ఏరియా. ఇక్కడ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. ఈ కాలేజీలు ఎక్కువ దాన్ని ఎడ్యుకేషనల్ సెంటర్గా పెట్టుకొని బాపట్లని మనం చీరాల ప్రామినెంట్ సెంటర్గా మార్చుకుంటే లెంత్ కూడా తక్కువ ఉంటుంది. మార్కాపురం వాళ్ళు కానీ, పర్చూరు వాళ్ళు కానీ, మరి అందరూ అక్కడికి రావడానికి కన్స్ట్రక్షన్స్ కూడా వీలుంటుందని ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఇకపోతే మీరు ఇదే సమయంలో సీట్లు ఇచ్చేటప్పుడు కూడా, ఇప్పుడు కోన రఘుపతి గారికి ఎమ్మెల్సీ ఇచ్చుకోవచ్చు, కానీ 1500 బ్రాహ్మణులు ఓట్లు ఉన్న దగ్గర ఆయనకి సీట్ ఇవ్వటం అది ధర్మం కాదు. ఎందుకంటే అది దళిత్ క్రిస్టియన్ సీట్, అది ప్రిడామినెంట్గా దళిత్ క్రిస్టియన్స్ అక్కడ ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు. మరి రోసీ గారు వచ్చినాక దాని మార్పు జరిగింది. ఇది చీరాల, చీరాల కానీ బాపట్ల కానీ, మరి అది ఎక్కువ మంది బీసీలకి ఎస్సీలకి సీట్లు ఇస్తుంటారు. చీరాలు ఉన్నారంటే ఎక్కువ ప్రగడకోటి గారు నిలబడ్డారు. ప్రగడకోటి గారు ఎక్కువసార్లు గెలిచారు. తర్వాత సజ్జా చంద్రమౌళి గారు, పద్మశాలీలకు ఎక్కువ అవకాశం ఉంది. అది వచ్చి రోసీ గారు వచ్చి దాన్ని ఆయన కొంతకాలం ఉండి ఆయన శిష్యులు కాపులకు మార్చారు. మళ్ళీ మీరు కాపులకు ఇస్తే మళ్ళీ ఇప్పుడు అది కమ్మవారి అధీనంలోకి, మళ్ళీ కమ్మవారు అధీనంలోకి వెళ్ళింది. మళ్ళీ అక్కడ కమ్మవారే, పర్చూరు కమ్మవారే, అద్దంకి కమ్మవారే, మరి అందరూ కమ్మ ఏరియాగా మారిపోతుంది. ఇక్కడ తప్పకుండా నెక్స్ట్ మీరు దళిత్ క్రిస్టియన్స్కి ఒక సీటు, బీసీలకు ఒక సీటు తప్పకుండా ఇవ్వాలి. ఇక్కడేమో బాపట్లో దళిత్ క్రిస్టియన్స్కి సీటు ఇవ్వాలి, లేదు ఎస్సీలకైనా పర్లేదు. మీరు చీరాలు వచ్చేటప్పటికి పద్మశాలి, దేవాంగ, యాదవ ఎక్కువసారు ఎక్కువ మంది నిలబడ్డారు. రామారావు గారని యాదవులు నిలబడ్డారు, ప్రగడకోటి గారు ముఖ్యంగా. న్యాయంగా చీరాల నియోజకవర్గంలో ప్రగడకోటి గారు చేసిన ఇరిగేషన్ ఏరియా మరి ఎవరు చేయలే, అక్కడ ఉన్న ఇరిగేషన్ అంతా ఆయనే చేశాడు. ప్రొడామినెంట్ బీసీ నాయకుడు, ఆయన చాలా పెద్ద పేరు ఉన్నటువంటి బీసీ నాయకుడు. తప్పకుండా మీరు ఈ మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఈ జిల్లా పేరు, ఇప్పుడు పెట్టిన జిల్లా పేర్లు మీరు కొనసాగించటం వల్ల ఆంధ్రదేశ చిత్రపటంలో ఒక సాంస్కృతిక సాంఘిక తాత్విక నేపథ్యం రాదు. ఇది చాలా పెద్ద పేరున్నటువంటి రాష్ట్రం ఇది. తెలుగు భాషకు, తెలుగు దక్షిణ భాషలోనే తెలుగు భాషలో సాంఘిక సంస్కరణలకు పేరునిగ్గినటువంటి రాష్ట్రం.